సర్వీసెస్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కూర్చున్నారు అని. సో దట్ మస్ట్ మీన్ దట్ అందరూ ఎగ్జామ్ రాస్తున్నారు అని. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ దట్ ది కరెక్ట్ అసంప్షన్? ఎవ్రీబడి ఇస్ రైటింగ్ ఎగ్జామ్. ఓకే, గ్రేట్. సో ఆబ్వియస్లీ ఎగ్జామ్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది బ్రాడ్లీ దేవర్ హ్యావ్ టోల్డ్ యూ, బికాస్ వాళ్ళు దే జస్ట్ ఫినిష్ ది హోల్ ప్రాసెస్ నిన్న, లైక్ 1-2 మంత్స్ అగోనే. ఆబ్వియస్లీ ఎగ్జామ్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది బ్రాడ్లీ దేవర్ హ్యావ్ టోల్డ్ యూ, క్లియర్ గా ఉంటుంది. బట్ ఇన్ జనరల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆర్ ఎనీ బిగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇస్ లైక్ ఎంత పెద్ద టార్చర్ అంటే, ఇట్ విల్ బి ఇంప్రింటెడ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఫర్ ఎవర్. ఈవెన్ 20 ఇయర్స్ తర్వాత కూడా ఎట్లా ప్రిపేర్ అయ్యాలంటే ఐ విల్ బి ఏబుల్ టు టెల్ ఈ ఎగ్జామ్ కి ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్ కి అట్లా ప్రిపేర్ అవ్వాలి. సో దిస్ ఇస్ బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. ఈ సెప్టెంబర్, ఈ జూన్ జూలైలో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మార్చ్ కి అయిపోతుంది ఎగ్జామ్ రాయటమే. సో దానికి ప్రిపేర్ అవ్వడానికి లాస్ట్ ఇయర్, ఎట్లీస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 1 ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత మేలో యూ విల్ బి రెడీ టు జాయిన్ ఫస్ట్ అటెంప్ట్లో వస్తే. సో ఎవరైనా ఈ ప్రాసెస్కి ఇఫ్ యూ వాంట్ టు రైట్ ది ఎగ్జామ్, యూ హ్యావ్ టు బి వెరీ 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 ష్యూర్ దట్ ఇదే కావాలి, ఇంకేమీ వద్దు అని. ఎందుకంటే ఇంకొకటి కావాలి ఇంకొకటి కావాలి అనుకుంటే ఇది అటెంప్ట్ చేయదు, బికాస్ చేయలేదు. 2-3 పనులు చేసే టైప్ ఎగ్జామ్ కాదు. ఇదే కావాలి, ఇది రాకపోతే ఐ విల్ డై అనుకుంటేనే యూ షుడ్ గో అహెడ్ విత్ దిస్. అండ్ సెకండ్లీ, బికాస్ మీ ఫ్రెండ్స్ విల్ బి అవుట్, దే విల్ బి వర్కింగ్, మనీ వస్తూ ఉంటుంది, దే విల్ బి ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటారు. సో దే విల్ లైక్ ఏంటి ఇంట్లో కూర్చొని ఎప్పుడు చదువుతూనే ఉంటావా, నీకు ఇంకేం పర్లేదా, చదవటం తప్పిస్తే ఇంకేం లేదా, వెన్ విల్ యూ హావ్ ఫన్, వెన్ విల్ యూ డూ థింగ్స్. సో ఆల్ దిస్ విల్ బి దేర్. సో దెన్ యూ విల్ బి లైక్ వై షుడ్ ఐ డూ దిస్ అనుకున్నప్పుడు యూ షుడ్ రిమెంబర్ అరే నాకు ఇదే కావాలి అని. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ అప్లికబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఫర్ ఎనీ ఎగ్జామ్ విచ్ ఇస్ టఫ్ అండ్ వర్త్ ఇట్ ఓన్లీ నాకు ఇఫ్ యు ఆర్ ష్యూర్ అండ్ దెర్ ఇస్ నో సేఫ్టీ ఆప్షన్, అప్పుడే మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Because you have to put everything into it to get something out of it. So first, my first thing to you is ki became kavala clear ga aalochukondi. I really doubted that college lo every student wants to do civil service. I find it very strange and very funny that one college lo every single student wants to do civil service. So I don't think that is true. So meeke kavalo anedi first kuchoni aalochukondi ఏం కావాలి అనే క్వశ్చన్కి ఆన్సర్స్ ఏ ప్రాసెస్లో వస్తుంది. ఒకటి ఇస్, వాట్ ఈస్ ది ఈజియస్ థింగ్ టు డూ? ఈజియస్ థింగ్ టు డూ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐ వాంట్ టు డూ విత్ మై లైఫ్? దట్స్ ది అదర్ వే ఆఫ్ థింకింగ్. సో దీస్ ఆర్ టూ వేస్ ఆఫ్ థింకింగ్ ఐ వుడ్ ఆబ్వియస్లీ. సో ప్లీజ్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ సిట్ అండ్ థింక్కి ఏం చేయాలి నా లైఫ్లో. నేను ఈరోజు 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత ఏం చేస్తూ ఉంటే మోస్ట్ హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను అనే క్వశ్చన్ ఫస్ట్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ ఆన్సర్, సపోజ్ నేను ఇది చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే అది అక్కడికి వెళ్ళాలంటే నేను ఏం స్టెప్స్ తీసుకోవాలి. సో దానికి సివిల్ సర్వీసెస్ రాయాలా, లేకపోతే ఎంబీఏ చేయాలా, లేకపోతే క్యాట్ రాయాలా, జిఆర్డీ రాయాలా, యుఎస్ వెళ్ళాలా, అది మీ దట్ ఈస్ ఓన్లీ ప్రాసెస్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ డెస్టినేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకున్న తర్వాత ఎట్లా వెళ్ళాలి అనే క్వశ్చన్ వస్తుంది. దెన్ ద థింగ్ ఇస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ డిసైడ్ టు డూ, నేను ఇందాక చెప్పినట్లు యూ షుడ్ బి విల్లింగ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. ఈజీది చేస్తాను, ఇది చేస్తాను, ఏదో ఒకటి వస్తుంది అంటే ఆల్మోస్ట్ సర్టన్లీ మీకు ఓన్లీ ఈజీదే వస్తుంది. అంతే కదా, నేను 2-3 థింగ్స్ చేస్తాను, ఏదో ఒకటి తగులుతుందిలే అంటే ఏ తగులుతుంది? మోస్ట్ సీరియస్ థింగ్ ఓన్లీ విల్ బి వస్తుంది, ఎందుకంటే దాంట్లో లీస్ట్ ఎఫర్ట్ అండ్ అంత ఈజీగా వస్తుంది అంటే దట్ మీన్స్ యూఆర్ కేపబుల్ ఆఫ్ సంథింగ్ మోర్ బట్ యూఆర్ సెటిలింగ్ ఫర్ సంథింగ్ లెస్. మీకు ఇంత చేయగలరు బట్ మీరు ఇంతతో అడ్జస్ట్ అయిపోతున్నారు అని. సో ఐ వుడ్ సే, బికాస్ మీరు అందరూ ఇంకా కాలేజ్లోనే ఉన్నారు, ఫస్ట్ 1-2-3 ఇయర్స్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఈజీ థింగ్స్ గురించి ఆలోచించండి. దెర్ ఇస్ నో రష్, తొందర ఏమీ లేదు. టేక్ యూర్ టైం, ఇప్పుడు మిస్టేక్స్ చేయకపోతే ఎప్పుడు మిస్టేక్స్ చేస్తారు. టేక్ ద టఫెస్ట్ మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ విచ్ కెన్ బి డన్, మోస్ట్ డిఫికల్ట్.
డిఫికల్ట్ గా ఉంది ఇది, నేను గోల్ కి రీచ్ అవ్వడానికి ఇది హైయెస్ట్ థింగ్ అంటే మీరు ఫస్ట్ హైయెస్ట్ థింగ్ కి అటెంప్ట్ చేయండి. అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ థింగ్ వెళ్ళచ్చు, అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ థింగ్ వెళ్ళచ్చు. బట్ ఇప్పుడు తొందర ఏం లేదు, ఎవ్రీ మంత్ ఇస్ అవర్ 20, 21, 22 ఆ రేంజ్ లోనే ఉంటారు. ఆర్ మేబీ 18, 19, ఐ డోంట్ నో. 18, 19 యూ హోల్ ఇంకొక 10 ఇయర్స్ మిస్టేక్స్ చేసుకోవచ్చు వితౌట్ లూజింగ్ ఎనీథింగ్. సీరియస్లీ, యూ కెన్ మేక్ మిస్టేక్స్ ఇన్ యువర్ బై ద టైమ్ యూఆర్ 30. ఇఫ్ యూ హ్యావ్ లైక్ సమ్ రీజనబుల్ కెరియర్ పాత్, దట్స్ అ గ్రేట్ కెరియర్, దట్స్ అ గ్రేట్ లైఫ్. సో దేర్ ఇస్ నో రష్. Once you realize there is no rush, be calm and think carefully. Okay, so anyway, once that is done, finally you decided what you want to do. Nenu idi cheyali, idi chadavali, exam raali ani decide chestun tarvata appudu the question comes ki exam kada prepare avali. Any exam preparation, meeru MBA kaduna cat, MBA kaduna civil service kaduna group 1 kaduna group 2 kaduna, first thing you need is English. English అంటే దట్ విల్ కమ్. ఒకటి కాంపిటెంట్ వొకాబులరీ, చాలా వర్డ్స్ అర్థం అవుతూ ఉండాలి. రెండోది చదివింది మీకు అర్థం అవుతూ ఉండాలి. సో తెలుగు ఆర్ ఇంగ్లీష్ బేసికల్లీ లాంగ్వేజ్ స్కిల్స్. సపోజ్ మేము తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నా అన్నా సరే దాంట్లో వొకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్ ఇస్ సేమ్. నేను ఐ మెంట్ ఇంగ్లీష్, ఐ మెంట్ ద లాంగ్వేజ్. మీరు తెలుగులో రాసినా, హిందీలో రాసినా, సంస్కృతిలో రాసినా, ఇంగ్లీష్లో రాసినా, బేసిక్ స్కిల్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఏంటి, ఒకటి వర్డ్స్ చాలా ఎక్కువ తెలియాలి, అకాడమిక్ వర్డ్స్ అండ్ హైయర్ లెవెల్ వర్డ్స్. రెండోది కాంప్లికేటెడ్ ప్యాసేజెస్ చదివి అర్థం చేసుకుంటూ ఉండాలి. సో దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఇస్ టు రీడ్ పేపర్ ఎవ్రీడే. పేపర్ చదవాలి, హై లెవెల్ బుక్స్ చదవాలి. నాట్ జస్ట్ కాలేజ్లో ఉన్న రీడింగ్ మెటీరియల్ కాకుండా యూ హ్యావ్ టు కంపల్సరీ రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. ఓకే, కాలేజ్లో ఉన్న బుక్స్ అని చదివి నేను ఏదో అవుతానంటే యూ విల్ నెవర్ బికమ్ ఎనీథింగ్. యూ హ్యావ్ టు రీడ్ యాజ్ మెనీ బుక్స్, ఎన్ని బుక్స్ దొరికితే అన్ని బుక్స్ యూ షుడ్ జస్ట్ బీ ఫాలోయింగ్, బిసైడ్స్ ఆబ్వియస్లీ వాట్ ఎవర్ బుక్స్ ఆర్ చెప్పిన బుక్స్ కాకుండా. సో కంపల్సరీ రీడ్ అలాట్, రీడ్ అలాట్ ఆఫ్ గుడ్ బుక్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ థింగ్స్, అంటే నావెల్స్ కూడా చదవచ్చు, ఫిల్మ్ గాసిప్ కూడా చదవచ్చు, స్పోర్ట్స్ చదవచ్చు, తప్పులేదు. బట్ ఆల్సో రీడ్ ఇంటలెక్చువల్ థింగ్స్, సీ వరల్డ్ ఎట్లా ఆపరేట్ అవుతుంది, మనీ ఎట్లా మూవ్ అవుతుంది, మార్కెట్స్ ఎట్లా మూవ్ అవుతాయి, ఫైనాన్స్ ఎలా అవుతుంది, పాలిటిక్స్ ఏంటి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, దీంట్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు నో ఏ మూవీ వస్తుంది, లేకపోతే క్రికెట్ లో నేను ఎవరు విన్నారు, ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. బట్ దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ యూ హ్యావ్ టు కల్టివేట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్. కంపల్సరీగా రెండు ఆస్పెక్ట్స్ లో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎక్కడ బుక్స్ దొరికితే, ఎంత పేపర్స్ దొరికితే అంత చదవడం యూ హ్యావ్ టు స్టార్ట్. అండ్ వర్డ్స్ వొకాబులరీ బిల్డింగ్ యాక్టివ్లీ తీసుకోవాలి. స్టాండర్డ్ వర్డ్ లిస్ట్ ఉంటాయి ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా, కొత్త కొత్త రోజుకి 1 new word నేర్చుకునేటట్లు గోల్ పెట్టుకోండి. సో దట్ బై ద టైమ్ యూఆర్ రెడీ టు రైట్ ద ఎగ్జామ్ యూ హ్యావ్ అ సాలిడ్ బేస్ ఆఫ్ వొకాబులరీ అండ్ జనరల్ నాలెడ్జ్. దెన్ ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ కి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ ఆప్షన్ తీసుకోవాలి. ఏ ఆప్షన్ తీసుకోవాలి అనే క్వశ్చన్ వస్తే సివిల్ సర్వీసెస్కి, ఐ ఆల్వేస్ సే రిమెంబర్, మీరు ఆప్షన్ తీసుకున్న ఆప్షన్తో 2 ఇయర్స్ బతకాలి. సో కంపల్సరీ ఆప్షనల్లో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేని థింగ్స్ చేస్తే ఎప్పుడు యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎక్సెల్ ఎట్ ఇట్. యూ మే బి గుడ్ ఎట్ ఇట్ బట్ యూ కెన్ నెవర్ ఎక్సెల్ ఎట్ ఇట్. ఎక్సెల్ అవ్వాలంటే ప్యాషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఏ ఒక్కటి ఉన్నా సరే యూ విల్ ఓన్లీ బీ గుడ్. టు బి ఎక్సలెంట్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఇన్ సంథింగ్ యూ షుడ్ బి బోత్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్. ఉత్తి ప్యాషన్ ఉన్నా ఏం రాదు, ఎందుకంటే మనకన్నా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఉత్తి హార్డ్ వర్క్ చేసినా ఏముండదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్ విల్ ఓన్లీ బి వెరీ నామినల్. ఇంట్రెస్ట్ ఉంటే యూ విల్ బి ఏబుల్ టు గో 10 steps ఎక్స్ట్రా వితౌట్ అన్ ఎఫర్ట్. ఎఫర్ట్ లాగా అనిపించదు కూడా, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ యూ ఎంజాయ్. సో రెండు ఉండాలి కాబట్టి ట్రై టు చూస్ అన్ ఆప్షన్ విచ్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్, విచ్ యూ లైక్. కొన్ని సబ్జెక్ట్స్ మనకి న్యాచురలీ మోర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్, ద వే ఆర్ బ్రెయిన్ వర్క్స్, ద వే వీ బీన్ బ్రాట్ అప్, ఏదో ఒక 100 reasons వల్ల యూ విల్ ఫీల్ దట్ ఈ సబ్జెక్ట్ తీసుకుంటే నేను మోర్ హ్యాపీగా ఉంటాను. ఆ డిఫరెన్స్ అందులో మీరు 3 subjects షార్ట్ లిస్ట్ చేసి ఈ 3 నేను డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాను అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ మోస్ట్ స్కోరింగ్ ఈజియెస్ట్ సబ్జెక్ట్, తొందరగా చదివితే అర్థమయ్యే సబ్జెక్ట్. కొన్ని సబ్జెక్ట్స్ అంటే 3 months వరకే చాలు. కొన్ని సబ్జెక్ట్స్ మీరు 2 ఇయర్స్ చదివినా హిస్టరీ అలాంటివి అడోటీ ఇంటిబుల్ టు ఫుల్లీ గ్రాస్ప్ చేయలేరు. సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఇవన్నీ 2-3 months అలా వస్తే అయిపోయినాయి. సో యూ గో ఫర్ సంథింగ్ లైక్ దాట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్,
యూజ్ బేసిక్ పారామీటర్స్. కోచింగ్ సెంటర్ చూస్ చేసుకునేటప్పుడు బ్లైండ్గా వెళ్ళి డబ్బులు కట్టేద్దు. కోచింగ్ సెంటర్ వాళ్ళకి చెప్పండి దట్ ఐ వాంట్ టు టేక్ 2-3 ట్రయల్ క్లాసెస్. ట్రయల్ క్లాసెస్లో వచ్చి క్లాస్లో కూర్చోకుండా క్లాస్లో ఉన్న వాళ్ళతో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడండి. యూజువలీ గుడ్ కోచింగ్ సెంటర్స్కి బయట జిరాక్స్ మెషిన్ లేకపోతే ఏదో చాయ్ దుకాణం ఏదో ఉంటుంది, అక్కడ నుంచి ఒక 3 రోజులు రోజు ఒక గంట సేపు మాట్లాడుతూ ఉంటే ఎవరిస్తే వాళ్ళతో యూ అండర్స్టాండ్ కోచింగ్ సెంటర్ రియల్లీ ఎట్లా రన్ అవుతుంది, టీచర్స్ రియల్గా వస్తున్నారా లేదా, మంచి టీచర్సా కాదా. ఫుల్ రీసెర్చ్ చేసే వరకు డబ్బులు అయితే పే చేయాలి, ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు బర్త్డే ఆల్వేస్ రేపు వరకే ఉంది 50% డిస్కౌంట్, మీరు రేపు లేకుండా ఎల్లుండి వస్తే కూడా మీకు ఉండదు. ఎనీ కోచింగ్ సెంటర్ ఇవ్వో తెలిసేది రేపే అయిపోతుందండి 50% ఇస్తున్నాము, ఎల్లుండి నుంచి అయితే మీరు ఫుల్ టైం పే చేయాలి. నాట్ ట్రూ, డిస్కౌంట్ ఎప్పటికైనా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ మీరు ఎల్లుండి వచ్చినా సరే సేమ్ స్టోరీ చెప్తాను. సపోజ్ చూసే అరే మా ఫాదర్ ఊళ్ళో లేదు ఎల్లుండి వస్తారంటే ఓకే ఓకే మీకోసం మీరు 50,000 ఎల్లుండి ఇస్తాం, మీరు 10,000 డిపాజిట్ ఇవ్వండి అంటే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డోంట్ ఫాల్ ఫర్ దిస్. ప్లీజ్ రిమెంబర్ మీ కోచింగ్ సెంటర్ విల్ గైడ్ యువర్ కోచింగ్ ఫర్ ద హోల్ ప్రాసెస్. సో చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. అది చెప్పిన తర్వాత ఐ విల్ ఆల్సో సే కోచింగ్ సెంటర్ ఒక్కటే వెళ్తే మీకు ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చేస్తుంది అంటే కోచింగ్కి వెళ్ళే ప్రతి మనిషికి రావాలి. ఇప్పుడు మీరు ఏ సెంటర్ తీసుకున్నా అక్కడ మినిమం 200-300 పీపుల్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. 200-300 ఐఏఎస్ ఆ కోచింగ్ సెంటర్కి వస్తే మిగతా వాళ్ళందరూ ఎందుకున్నారు? సో కోచింగ్ సెంటర్ ఇస్ ఓన్లీ ఎందుకంటే ఒకటి ఎట్లా చదవాలి, ఆన్సర్స్ ఎట్లా రాయాలి, టెస్ట్లు కండక్ట్ చేయడానికి. మిగతాదంతా రీసెర్చ్ మనమే చేసుకోవాలి. వాళ్ళు 10 చెప్తే మనం 100 వరకు మనం చదువుకోవాలి, 200 వరకు మనం టెస్ట్లు రాసుకోవాలి. సో కోచింగ్ సెంటర్ ఎక్స్ యువర్స్ ఇస్ 10x. సో దాట్ వర్క్ యూ హ్యావ్ టు డూ. ఇట్స్ నాట్ లైక్ నేను బ్లైండ్గా వెళ్ళి టీచర్ చెప్పినంతా చదివిస్తే నాకు వచ్చేస్తుంది అనుకుంటే మీకు ఎప్పటికీ రాదు. అది వీళ్ళు ఎవరిని అడిగినా వీళ్ళు అదే చెప్తారు. దెన్ ఫైనలీ ఎనీ టెస్ట్, వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఆల్ దీస్ టెస్ట్ ఆర్ టెస్ట్ ఆఫ్ రైటింగ్. సో ఎంత చదివినా సరే అన్లెస్ మీరు టెస్ట్ రాయటం ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ రాయటం ప్రాక్టీస్ చేస్తే తప్పిస్తే మీకు రిజల్ట్స్ రావు. మళ్ళా సపోజ్ మీరు ఒక రేస్ రన్ చేయాలి, 200 మీటర్స్ రేస్, రోజు బుక్లో తీసుకొని ఫస్ట్ లెగ్ ఇట్లా లిఫ్ట్ చేయాలి, తర్వాత హ్యాండ్ ఇట్లా లిఫ్ట్ చేయాలి, ఆ తర్వాత ఇట్లా చూడాలి అట్లా చూడాలి అని చదువుతూ ఉంటే రేస్ విన్ అవుతారా, లేకపోతే రోజు వెళ్ళి రన్ చేస్తుంటే రేస్ విన్ అవుతారా? రోజు వెళ్ళి రన్ చేస్తుండే. సిమిలర్లీ ఎగ్జామ్ కూడా మీరు ఎంత చదువుకున్నా సరే టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ రాయకపోతే యూ విల్ నాట్ గెట్ త్రూ. మినిమం 30-40 ప్రాక్టీసెస్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు రైట్ బిఫోర్ యూ రైట్ ది మెయిన్ ఎగ్జామ్. 30-40 పబ్లిక్ టెస్ట్ ఫర్ సివిల్ సర్వీస్ అంటే 2.5 మంత్స్ పడుతుంది జస్ట్ టు రైట్ టెస్ట్. సో మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్ రివిజన్కే రాయాలి. కొత్త సబ్జెక్ట్స్ కొత్త మెటీరియల్ చేసుకోవడానికి టైం ఉండదు బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దట్ మీన్స్ దాన్ని డిడక్ట్ చేసి వెనకెళ్తే ప్రిలిమ్స్ ముందే మీ ఫుల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిపోవాలి. వాళ్ళు ఆల్రెడీ అది చెప్పుకుంటారు. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ నెట్లో చదివినా ఎంతమంది టాపర్స్తో మాట్లాడినా ఎవ్రీబడి సేస్ ది సేమ్ థింగ్స్ చెప్తారు. మేబీ నేను ఒక బుక్ చదువునొచ్చు, వాళ్ళకి బుక్ చదువునొచ్చు, నేను ఒకలాగా ప్రిపేర్ అయి ఉండొచ్చు వాళ్ళకి, బట్ బ్రాడ్ ఫిలాసఫీ సేమ్. ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి, ఆన్సర్స్ రాసుకోవాలి, ప్రిలిమ్స్ ముందు సిలబస్ అయిపోవాలి, జిఎస్ కోసం పేపర్ రాసుకోవాలి, పేపర్ నుంచి నోట్స్ రాసుకోవాలి. ఓకే, సో ఈ స్టాండర్డ్ థింగ్స్ అన్ని యూ విల్ గెట్ ఇఫ్ యూ డూ రీసెర్చ్. దిస్ యాజ్ ఎ సెడ్ యూ కోచింగ్ సెంటర్ మే ఆర్ మే నాట్ టెల్ యూ. సో దీనికోసం మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు డూ రీసెర్చ్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్లో యూ చాలామంది టాపర్స్ బ్లాగ్స్ రాస్తున్నారు, వాళ్ళ దే హ్యావ్ షేర్డ్ దర్ ఆన్సర్ షీట్స్ కూడా అప్లోడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వెరీ జనరస్లీ వాళ్ళ ఆన్సర్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేశారు. పీపుల్ హ్యావ్ టేకెన్ టైమ్ అవుట్ టు గివ్ మెయింటైన్ బ్లాగ్స్, ఆన్సర్ క్వశ్చన్స్, డిస్కషన్ ఫోరమ్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతాను అనే ముందు యూ షుడ్ స్పెండ్ 1 మంత్ ఓన్లీ రీడింగ్ ఆన్ ది ఇంటర్నెట్. ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేస్తున్నారు, నా ఆప్షన్ గురించి ఏమంటున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఒకసారి రీసెర్చ్ అంతా చేసిన తర్వాత యూ స్టార్ట్ స్టడీ. 1 మంత్ డిలే అయినా పర్వాలేదు, బట్ ముందు యూ నో ఏ మిస్టేక్స్ చేయొచ్చు, ఏ మిస్టేక్స్ చేయకూడదు. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళకి, సెకండ్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళకి, థర్డ్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళకి దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఇంటెలిజెన్స్.
ఇంటెలిజెన్స్ లో డిఫరెన్స్ ఉండదు, హార్డ్ వర్క్ లో డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే మిస్టేక్స్. కొన్ని మిస్టేక్స్ ఫస్ట్ అటెంప్ట్ లో చేస్తారు, తొందరగా తెలుసుకుంటే సెకండ్ అటెంప్ట్ లో కరెక్ట్ చేసుకుంటారు, ఇంకొంచెం టైం తీసుకుంటే థర్డ్ అటెంప్ట్ లో కరెక్ట్ చేసుకుంటారు. దట్స్ ఇట్. ఇంటెలిజెన్స్ లో డిఫరెన్స్ ఉండదు, అందరూ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్కే చేస్తారు. సో హౌ డు యూ అవాయిడ్ మేకింగ్ దీస్ మిస్టేక్స్? బై చెకింగ్, టాకింగ్ టు యాజ్ మెనీ పీపుల్ హూ హావ్ గాట్ త్రూ ది ఎగ్జామ్. ఎగ్జామ్ లో ఉండాలి కి వాట్ ఈస్ ద డిస్కషన్. ఫైనలీ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే యూ హావ్ టు సిట్ అండ్ డు ఆల్ దిస్ వర్క్, బట్ ఎంత రీసెర్చ్ చేసుకుంటే అంత మీరు బెనిఫిట్ అవుతారు. దిస్ అప్లైస్ ఫర్ ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సీయే కాదు. వెదర్ యూ వాంట్ టు రైట్ జిఆర్డీ రాద్దాం అనుకున్నా, లేకపోతే గ్రూప్ వన్ రాద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకేమైనా ఎనీ అదర్ ఎగ్జామ్, సేమ్ ఫండ్ అప్లైస్. అండ్ సో ఫైనల్ అండ్ ఓన్లీ థింగ్ ఇస్ కి ఎనీ ఎగ్జామ్ యూ టేక్అప్ ఇట్ విల్ బి అ వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్. సో ఈ లాంగ్ ప్రాసెస్ లో సస్టైన్ అవ్వడానికి మోస్ట్ స్ట్రాంగెస్ట్ థింగ్ ఇస్ యువర్ మైండ్ హ్యాస్ టు బి స్టేబుల్. అండ్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ యువర్ మైండ్ టు బి స్టేబుల్ బికాస్ దట్స్ ఇట్, దట్స్ హౌ ఇట్ ఇస్. దేర్ బి సో మెనీ మెనీ డిస్ట్రాక్షన్స్, థింక్ యూ జస్ట్ బి అన్హ్యాపీ. మెంటల్ స్టెబిలిటీకి దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ టు డూ, విచ్ ఇస్ టు ఎక్సర్సైజ్. ఓకే, యూ హ్యావ్ టు మ్యాండేట్లీ మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు యోగా చేస్తారా, రన్నింగ్ చేస్తారా, వెయిట్ లిఫ్ట్ చేస్తారా, మీ ఇష్టం. బట్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ఇఫ్ పాసిబుల్ సమ్ మెడిటేషన్ ఇంకా బెటర్. మెడిటేషన్ నేను ఇంకా హ్యావ్ నాట్ మాస్టర్డ్, బట్ వితౌట్ ఎక్సర్సైజ్ అయితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ. అది కూడా ఐ గ్యారంటీ. ఇఫ్ యూ థింక్ నేను 2 ఇయర్స్ కూర్చొని ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా ఎగ్జామ్ రాసేస్తా అంటే యూ కెన్ ఆన్సర్ వాట్ దే డిడ్. ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ మస్ట్ హావ్ గోన్ ఎట్లీస్ట్ ఫర్ వాక్, మినిమం ఫర్ వాక్ ఎవ్రీ డే అయితే యూ హ్యావ్ టు గో. ఓకే, యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వాట్ వర్క్స్ ఫర్ యూ, బట్ కీపింగ్ యువర్ మైండ్ స్టేబుల్, బీయింగ్ ఫోకస్డ్ ఆన్ ద గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇవన్నీ వెరీ లాంగ్ టర్మ్ గోల్స్. 1 మంత్ 2 మంత్స్ లో పాస్ అయ్యే ఎగ్జామ్స్ అయితే వాటికి వాళ్ళకి ఫోకస్ వేరు, ఎక్సైజ్ లేదా ఏమన్నా కూర్చోండి చదవండి ఫినిష్ చేయండి. బట్ 2 ఇయర్స్ ఒకే ఒక గోల్తో విత్ నో రిజల్ట్స్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ క్వాలిటీగా స్టేబుల్గా పనిచేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఇస్ బ్రాడ్లీ వాట్ ఐ వాంట్ టు సే. ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ అండ్ ఐ ఆన్సర్. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దట్స్ ఫైన్. ఐ ఎనీ టైమ్ మీరు ఆఫీస్లో వచ్చి కలవచ్చు మండేస్. బట్ ఐ రియల్లీ డోంట్ లైక్ పీపుల్ హూ కమెంట్స్ ఏ నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఏం కావాలి, నేనేం చేయాలి అంటే మీరు ఏమీ రీసెర్చ్ చేయకుండా వచ్చి నేను మీకు ఇంటర్నెట్ లాగా అంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా అంటే డోంట్ కమ్ టు మీ. మీకు ఓన్లీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అండ్ మీ క్వశ్చన్ వెనకాల నాకు అర్థమవ్వాలి దట్ మీరు రీసెర్చ్ చేసి వచ్చారు. ఇఫ్ యూ హ్యావ్ లైక్ నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది కష్టంగా అనిపిస్తుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఐ విల్ హెల్ప్ యూ. బట్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే ఓ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, హలో ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, మీరు ఇంటర్నెట్లో చూసుకోండి, యూ డోంట్ నీడ్ టు కమ్ టు మీ. ఓకే, బట్ హౌఎవర్ ఫీల్ ఫ్రీ టు కమ్ ఎనీ టైమ్. యూజువలీ నేను ఈవినింగ్స్ ఉంటాను, యూ కెన్ కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఆస్క్ ఎనీ డౌట్.